తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా కామభవన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులపై చేసిన వ్యాఖ్యలను నేతలు ఖండించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా కంబదూరు మండల పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విభేదాలు ఉంటే జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో సమస్యలు చర్చించుకోవచ్చని సూచించారు. ఈ మీడియా సమావేశంలో మండల కరుణ శివన్న, సుబ్బరాయుడు, ఆవుల తిప్పేస్వామి, ఎర్రస్వామి పాల్గొన్నారు. అందరిని పిలిచారు, అందరూ వచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చారు. అందరికీ చెప్పారు. మరి వచ్చిన తర్వాత అంతమంది నాయకుల్లో నువ్వు భర్తగా మాట్లాడాలా, ఇంత ప్రోగ్రాం జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేసేదట నువ్వు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు నీకు సవాల్ విసురుతున్నాం మేము. మీరు 2014లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు మీకు ఎంపీ టికెట్ వచ్చింది, నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. మీ అన్న ఎంపీ టికెట్ తీసుకుని వస్తే మేమందరూ ఆ రోజు ఈ జిల్లాలో పరిటాల రవి కరడు కట్టిన కార్యకర్తలు మేము. అయినా నీకు పనిచేశాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నీ స్థాయి ఏమిటి? నువ్వు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేనే గాని ఈ రాష్ట్రానికి, ఈ జిల్లానికి, జిల్లాకు నాయకులు మాత్రం కాదు. కార్యకర్తలు పట్టించుకోలేదంటున్నావు. తాడిపత్రిలో నీ కార్యకర్తలు పట్టించుకుంటే రాష్ట్రంలో పరిటాల సునీతమ్మ రక్షించుకుంటా ఉంది, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ రక్షించుకుంటున్నాడు, ఉరవకొండలో పైవాడ కేశవ గారు చూస్తున్నారు, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి చూస్తున్నాడు, రాయదుర్గంలో కాలు శ్రీనివాసం చూస్తున్నాడు. ఎవరి కాన్స్టిట్యూన్సీలో, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తల రక్షణ వాళ్ళ బాధ్యత. నీవేమో పెద్ద కూటమి కూడా మాదిరి వచ్చి కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలు చూడాలంటున్నావు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. 89 నుంచి నేటి వరకు కాలువ శ్రీనివాస్ గారి ప్రత్యేకత ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీలో గుర్తింపు పొందిన నాయకుడు. ఆయనకుండే హోదా కానీ, ఆయనకుండే గుర్తింపు కానీ బలహీన వర్గాల్లో ఆయనకున్న బలం కానీ మీకు తెలియదు. ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉన్న కోటమిలో